ఇప్పుడు బీఆర్ఎస్ని ఇంట్లో ఉన్న వాళ్ళే వ్యతిరేకిస్తున్నారు కేసీఆర్ ఒంటరిగా ముందుకెళ్తున్నాడు అన్నది ఒక చర్చ కేటీఆర్ ఏ బీఆర్ఎస్ మీటింగ్లో ఆయన అటెండ్ అవుతలేడు మీరు గమనిస్తే నేను కూడా మొన్న స్విట్జర్లాండ్ పోయిన ఇప్పుడు ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ టూర్ స్విట్జర్లాండ్ అని అవతల పడ్డాడు దావోసు కవి దావోస్ ఎక్కడో కవిత కూడా ప్రగతి భవన్ పోయినప్పుడల్లా ఆమె ఆమె వాటర్ బాటిల్ ఆమె తీసుకపోతుంది అన్నది ఒక చర్చ ఒక చర్చ పొలిటికల్ అండ్ జర్నలిస్ట్ సర్కిల్స్లో వీళ్ళకి ఏ వాతా ఇష్టం లేదు అన్నది ఇప్పుడు కవితకి కేటీఆర్కి మధ్య అస్సలు ఏమాత్రం నన్ను కాపాడలేకపోయారు ఒక ఇవన్నీ అన్న నేను జాయింట్ ఫ్యామిలీలలో ఫ్యామిలీలలో జస్ట్ జాయింట్ జరిగేటువంటి ఏ ఫంక్షన్స్ లోపల ఇట్లాంటి డిస్కషన్స్ లో నేను పార్టిసిపేట్ కాను ఎందుకంటే నేను మొంగనే సగం మంది నోర్లు మూత సగం మంది ముఖాల రంగులు మారుతాయి కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్కస్ కానీ బయట నుంచి మీలాగా నేను అబ్జర్వ్ చేసినప్పుడు నాకు అనిపిస్తుంది ఏంటంటే బీఆర్ఎస్ కి సంబంధించిన ఏ యాక్టివిటీలో కానీ రాష్ట్ర ఐటీ మంత్రి గవర్నీలు కల్వకుంట్ల తారక రామారావు గారు ఎక్కడ కూడా పార్టిసిపేట్ అవుతలేరు ఆఖరికి ఢిల్లీ కోతలేరు సభ కోతలేరు ఏడి కోతలేరు రేపటి ఖమ్మం సభ కూడా కేటీఆర్ గారికి ఇన్ఛార్జ్ ఇయ్యలేదు మీరు అర్థం చేసుకోవాలి పువ్వాడ అజయ్ గారు కేటీఆర్ గారి ముఖం చూసి టీఆర్ఎస్లోకి వచ్చిన ఆయన శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారు కేటీఆర్ గారు ముఖం చూసి పార్టీలో ఉంటున్న ఆయన ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఏం జరుగుతుంది అనేది ఏం ఆలోచిస్తలేరు మరి బీఆర్ఎస్ ఆవిర్భావ సభలో లేరు రేపటి సభలో ఉంటలేరు బీఆర్ఎస్కి సంబంధించిన ఏ వేదిక మీద కేటీఆర్ కనబడతలేరు అంటే నాయన నువ్వు పోయి ఢిల్లీలో రాజకీయం చేసుకో టీఆర్ఎస్ నాకు ఇడిచిపెట్టు నేను తెలంగాణలో చేసుకుంటాను అనేటువంటి అభిప్రాయంతో వారు ఉన్నట్టున్నారు మరి అది ఎటుపోతుంది ఏమవుతుంది బాబాబా మర్దల మధ్యన ఏం అతుకుతుంది ఏం కతుకుతుంది అనేది తెలియదు బట్ బంధువులలో మాత్రం నేను కూర్చున్న ఏ ప్లాట్ఫామ్ మీద కూడా ఇట్లాంటి చర్చలు జరగవు ఎందుకంటే వాళ్ళకి తెలిసి నేను కట్ త్రోట్గా వాళ్ళని వ్యతిరేకిస్తాను కాబట్టి ఇట్లాంటి డిస్కషన్స్ ఏం జరగదు ఇప్పుడు స్విట్జర్లాండ్ టూర్ వెనకాల పెట్టుబడులు ఆకర్షణేనా ఇప్పుడు బయట టీవీలలో పేపర్లలో మనం చదువుకుంది ఏముందన్న వరల్డ్ ఎకనామిక్ ఫోరంకి సంబంధించినటువంటి ఒక సదస్సు జరుగుతుంది అది దావోస్లో జరుగుతుంది దానికి గవర్నీలు కేటీఆర్ గారిని ఆ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సు ఆహ్వానించింది కాబట్టి సారిపోతున్నారని చెప్పుకుంటారు వాళ్ళు ఏదైనా ఇప్పుడు మా చెల్లె కవిత కూడా ఏదైనా దేశానికి పోతే అక్కడ నుంచి ఒక ఆహ్వాన పత్రిక వస్తుంది ఆ ఆహ్వాన పత్రిక మేర కవిత గారు అక్కడికి పోతారు వాళ్ళట్లా ప్రచారం చేసుకుంటారు దురదృష్టం ఏంటంటే వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి వాళ్ళు చెప్పిందే రాస్తాం కానీ ఆ కంపెనీ ఏంది వీళ్ళని నిజంగా పిలిచిందా పిల్లలు లేదా వీళ్ళకి ఆహ్వానం ఉందా లేదా ఎవరికి చెక్ చేస్తారు ఇన్విటేషన్ కార్డు నువ్వే కొట్టించుకోవచ్చు కదా ప్రింటింగ్ ప్రెస్లో కొట్టించుకొని ఇన్విటేషన్ చేసుకోవచ్చు కదా సో రకరకాలు ఉంటాయి వాళ్ళ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే ఎంత మంచి మధ్య ఐటీని చాలా డెవలప్ చేసినాము హైదరా బెంగళూరుని కూడా హైదరాబాద్ మించిపోయిందని చెప్తున్నారు కదా ఇప్పుడు నేను చేస్తున్న పని మంచిది నేనున్న పార్టీ మంచిదని నేను ఖచ్చితంగా చెప్పుకోవాల్సింది అట్లా చెప్పు బెంగళూరు కంటే హైదరాబాద్ అంటే అది కొద్దిగా సరే అది నిజమా అబద్ధం అనేది గణాంకాలు చెప్తూ ఉంటాయన్న కొంత హైప్ క్రియేట్ చేసుకున్నందుకు కేటీఆర్ గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు వారికి యాడెడ్ అడ్వాంటేజ్ ఏంటంటే కొంచెం ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవడం ఫారెన్ యాక్సెంట్లో ఇంగ్లీష్ మాట్లాడడం ఇవి కేటీఆర్ గారికి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ దాన్ని ఆయన ఆడుకుంటున్నాడు ఆడుకుంటున్నాడు అర్థమైన వాళ్ళకి అర్థమవుతుంది అర్థంగానే వాళ్ళకి అర్థమవుతలేదు అంతే అంతకుమించి గొప్పగా ఏం చేస్తుంది అండి కుదుర్పాకు ఏ ముచ్చట చెప్తాడు టీఆబ్ వచ్చి ఒక ముచ్చడి చెప్తాడు ఢిల్లీకో ఇంకో ముచ్చడి చెప్తాడు ముంబైకో ఇంకో ముచ్చడి చెప్తాడు కుదుర్పాకలో చాలా గ్రే మంచి స్పీచ్ ఇచ్చారు కదా నేను అదే బస్సులలో తిరిగిన నేను అదే చెప్తా ఉన్నా నేను అదే చెప్తా ఉన్నా నేను అదే చెప్తా ఉన్నా బతుకనేషన్లన్న వాళ్ళు జుట్టు వచ్చిన జుట్టున్న కొప్పు కాబట్టి ఎటు ముడిచినా బాగా కనబడుతుంది వాళ్ళు అధికారం అనేటువంటి దాంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు ఏది మాట్లాడినా మంచిగా అనిపిస్తుంది అన్న వాళ్ళు ఏం చెప్పినా కరెక్ట్ అనిపిస్తుంది ఇప్పుడు నా పాయింట్ వారు ఒక లాజిక్ చెప్పినారు అక్కడ అధికారం అనే పదవి అనేది శాశ్వతం కాదు ఎవరైనా ఎప్పుడైనా వస్తామని ఒక మంచి మాట చాలా రోజుల తర్వాత ప్రశ్నించే తత్వాన్ని మనం పెంచుకో చాలా రోజుల తర్వాత కేటీఆర్ గారు స్వాగతించినట్టు కనబడ్డది నాకు స్పీచ్ వింటే ఇప్పుడు అక్కడ ఒక స్కూల్ కడుతున్న దానికి వాళ్ళ తాత పేరు ఏదో పెడుతున్నా ఏదో చెప్పారు ఇప్పుడు ఇక్కడ సెక్రటేరియట్ పన్నెండు వందల కోట్లతోని ఆల్మోస్ట్ రెండు వేల కోట్లు అవుతట్టు ఉంది అది లాస్ట్ కి అయిపోయేసరికి ఆదాన్ని కూడా కేసీఆర్ బర్త్డే రోజు ఓపెన్ చేస్తున్నారట ఇది ఇవన్నీ పబ్లిక్ అమౌంట్ నుంచి ఇది వస్తున్న దాంతోనే కడుతున్నారు కదా కానీ జన్మదినంతో ఓపెన్ చేస్తున్నారు కానీ వారి పేరు పెట్టుకోవడానికి సాహసించలేకపోయినారు ఎందుకంటే దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది ఈయన రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అన్నాడు కదా అనేటువంటి ఒక భయంతో చివరికి తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పెడదామని పెడతారు మరి పుట్టినరోజు నాడు పేరు పెట్టుకుంటే వాళ్ళ పేరు పెట్టుకోవాలని అనుకుంటారు కానీ అంబేద్కర్ గారు పేరు పెట్టాలని ఎందుకు అనుకుంటారు ప్రజల నుంచి వస్తున్నటువంటి కంపల్షన్ పంజగుట్ట చవర తీసేసిన విగ్రహం ఇంకా పెట్టకపోవడం పెడతా అన్న టాలెస్ట్ స్టాచ్యూ ఆఫ్ అంబేద్కర్ గారు ఏళ్ళ దాకా ఇంకా పూర్తి కాకపోవడం ఇవన్నీ కేసీఆర్ గారి మీద ఉన్నటువంటి ఆరోపణలు ప్రజలలో ఉన్నటువంటి ఒక వ్యతిరేక భావనలు వీటిని అన్నింటినీ పోగొట్టడానికి చూసినావా అంబేద్కర్ కు బీఆర్ అంబేద్కర్ భవన్ పేర పెట్టినా అని చెప్పి ఒక కప్పిపుచ్చుకునేటువంటి ప్రయత్నం హుజరాబాద్ ఎలక్షన్స్లో దళిత బంధించినట్టు ఇది పైపైన మెరుగు తప్పితే ఇంకొకటి ఏం కాదు ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్ రఘునందన్ రావు గారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ సో చూద్దాం రేపటి ప్రెస్ మీట్లో ఈ మియాపూర్ స్కామ్కు సంబంధించిన వివరాలు ఇంకా ఏం బయట పెడతారన్నది కూడా చాలా కీలకమైన అంశం ఎందుకంటే ఇది టోటల్ తెలంగాణ నూట పంతొమ్మిది నియోజకవర్గాల ఎలక్షన్ మొత్తం కంప్లీట్ చేయొచ్చు కేసీఆర్ ఒక్క ల్యాండ్ని కనుక క్లియర్ చేస్తే సో ఇంత పెద్ద కుట్ర ఉందన్నమాట దీని వెనకాల